हाय फ्रेंड्स, पिल्ललु आइसक्रीम कावालनी अडिगिन अपड़िला स्पेशल गा चेसी पेट्टंडी। ఒక పైనాపిల్ తీసుకున్నాను। పైనాపిల్ ని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉండే ఇలా పిలకలాగా ఉంటుంది కదా, ఈ పిలకను కట్ చేసి పైనాపిల్ పైన ఉండే తొక్కను కత్తితో మొత్తం శుభ్రంగా తీసేస్తున్నాను। పైన ఉండే తొక్కను మొత్తం శుభ్రంగా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను। మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని తగినన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। అరకప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను। అరకప్పు బియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను। ఈ అరకప్పు బియ్యాన్ని మనం పైనాపిల్ ముక్కలు వేసుకున్న బౌల్ లో వేస్తున్నాను। బియ్యం వేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం అన్నాన్ని ఎలా ఉడికించుకుంటామో అదే విధంగా 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను, అన్నం బాగా ఉడికింది। స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి। మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను। అర కప్పు చక్కెర వేస్తున్నాను। నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నాను, మీరు నీళ్ళకు బదులుగా పాలైనా వేసుకోవచ్చు। మిక్సీ జార్కి మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। మనం ఎక్కువ సేపు మిక్సీ పట్టడం వల్ల ఇలా చిక్కటి క్రీమ్ లాగా వస్తుంది। ఒక బౌల్ లో పెద్ద సైజు జాలి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిగా వెనిలా ఎసెన్స్ ను వేసి మొత్తం వడగట్టుకుంటున్నాను। చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వస్తుందో, మనం వాటర్ తక్కువగా వేయడం వల్ల ఇలా చిక్కగా వస్తుంది। రెడీ చేసుకున్న రైస్ పైనాపిల్ ఐస్ క్రీమ్ ని ఒక గ్లాస్ లోకి తీసుకుంటున్నాను। ఒక అరగంట సేపు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని తింటే ఐస్ క్రీమ్ ని తలదన్నే అంత టేస్టీగా ఉంటుంది। మాకు ఫ్రిజ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా గ్లాస్ లోకి తీసుకుంటున్నాను। మీరు ఒక అరగంట సేపు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని తిని చూడండి, లైఫ్ లో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది। పిల్లల కోసం స్పెషల్ గా పైనాపిల్ రైస్ ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। మీకు గనక రైస్ పైనాపిల్ ఐస్ క్రీమ్ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।